హలో నమస్తే, దిస్ ఇస్ ప్రియాంక. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ హోమ్ క్రియేషన్స్. ఈరోజు మనం ఇక్కడ ఒక టెంపుల్ని, అలాగే నేను ఇక్కడ కృష్ణా రివర్ని కానీ చూపిస్తున్నానండి. ముందుగా అయితే మనం ఇది వచ్చేసి టెంపుల్ కోనేరు అనే ఊర్లో ఉంది. ఇది కోనేరు అనేది మనకు ఇక్కడ గద్వాల్ డిస్టిక్ కింద వస్తుంది అన్నమాట. సో ఆ ఊరిని, ఆ ఊర్లో ఉండే మనము, మన ప్రతి ఊరికి పల్లెలకు వచ్చేసి గ్రామదేవత అంటూ ఉంటాం కదా, ఈ ఊరికి గ్రామదేవత వచ్చేసి రేణుక ఎల్లమ్మ తల్లి అనమాట. ఆ టెంపుల్ని అయితే నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మనం చూసేది ఆ టెంపుల్. టెంపుల్ చిన్నగా ఉంటుంది కానీ లోపల అమ్మవారు మాత్రం చాలా బాగుందండి. ఇప్పుడైతే మనం లోపల అమ్మవారిని అనేది చూసేద్దాము. అలాగే ఇక్కడ పుష్కరాలు జరిగినప్పుడు, మనకు కృష్ణ పుష్కరాలు వచ్చినప్పుడు ఇక్కడ టెంపుల్లో జనాలు అనేది కానీ ఎక్కువగా ఉంటుంది. మనకు దీనికి ఒక 3 కిలోమీటర్స్ దూరంలో రివర్ అనేది ఉంటుందన్నమాట, కృష్ణా రివర్. సో చూసారు కదా, బయట మనం ధ్వజస్తంభానికి ముందుగా మేము పూజ చేసుకుంటున్నాం. ఇది పాత వ్లాగ్ అండి, ఇప్పుడు రీసెంట్గా తీసింది కాదు. ముందుగా అయితే మేము ఇక్కడ దీపాలు అనేది వెలిగించుకుంటున్నాము. ఇది కార్తీక మాసంలో వెళ్ళామన్నమాట, సో అందుకోసం అని చెప్పి అక్కడ దీపాలు అనేది కానీ ఎక్కువగా ఉన్నాయి. మనం కార్తీక మాసంలో టెంపుల్స్లో కానీ లేదు అనుకుంటే ఉసిరి చెట్టు కింద అలా దీపాలు వెలిగిస్తూ ఉంటాం కదా, ఆ విధంగా ఇక్కడ కానీ మేము దీపాలు అనేది వెలిగించుకుంటున్నాము. అలా వెళ్ళిన అందరము దీపాలు అనేది వరుసగా వెలిగించుకుంటున్నాం. అలాగే బయట వాళ్ళు కానీ, మనం కార్తీక మాసంలో కంపల్సరీ టెంపుల్స్లలో దీపాలు అనేది వెలిగించుకుంటాము. ఇప్పుడు అమ్మవారి దగ్గరికి వచ్చాం కదా, ముందుగా అయితే అమ్మవారికి ఒడిబియ్యం అనేది పెడుతున్నాం. మనం ఇలా అమ్మవారికి ఒడిబియ్యం పెట్టడం వల్ల కానీ చాలా మంచిదన్నమాట, అందుకోసమని మేమైతే ఇక్కడ ఒడిబియ్యంని పెట్టుకుంటున్నాము. అలాగే అమ్మవారికి చీరను కానీ తెచ్చాము. ఇప్పుడు ముందుగా బ్లౌజ్ పీస్ వేసుకొని మనము ఇంటి దగ్గర నుంచి లేదు అనుకుంటే, అక్కడ ఒకవేళ షాప్స్ ఉన్నా సరే మనము బియ్యం, అలాగే కొబ్బరి గిన్నె, కుంకుమ, పసుపు, మనకు అంటే మనకు ఎలా ఉంటే, ఎలా అవకాశం ఉంటే ఆ విధంగా మనం ఒడిబియ్యం అనేది పెట్టుకోవచ్చు అన్నమాట. అలాగే బ్యాంగిల్స్, మనం ఇంట్లో ఎలా పెట్టుకుంటామో ఒడిబియ్యం అనేది, ఇక్కడ అమ్మవారికి కానీ అదే విధంగా మనం ఒడిబియ్యం అనేది పెట్టుకుంటాము. త్రీ మెంబర్స్ కానీ 5 మెంబర్స్ కానీ అలా ఒడిబియ్యం అనేది పెడుతూ ఉంటారు. అలాగే మనం చాలా అంటే ఒక్కొక్క ఏరియాని బట్టి ఒడిబియ్యం అనేది పెడుతూ ఉంటారు కాబట్టి ఆ ఏరియాకు మనం సంబంధించినలాగా మనం ఇక్కడ పెడుతూ ఉంటాము. ఆ విధంగా ఒడిబియ్యం పెట్టేసిన తర్వాత మనము ఫైనల్గా అయితే అమ్మవారికి
హారతి అనేది ఇస్తున్నాము. అలాగే మనం తెచ్చిన చీరను కానీ అమ్మవారికి సమర్పించుకొని మనం పెట్టిన ఒడిబియ్యంని కానీ వాళ్ళు మనకు టెంపుల్లో అయితే పూజారి కానీ ఎవరు ఉంటే వాళ్ళకు ఇచ్చేస్తాం. ఆ విధంగా అక్కడ అమ్మవారికి బియ్యం అన్నీ పెట్టుకున్న తర్వాత పక్కనే మనకు నాగదేవత పుట్టగానుందండి. ఆ ప్లేస్కి వచ్చి సేమ్ అలాగే మనం ఇక్కడ కానీ దీపాలని అలాగే ఇక్కడ డోర్ అనేది క్లోజ్ చేస్తుందన్నమాట. లోపలికి పోయే లేదు కాబట్టి బయటనే మేము ఇంకా దీపాలు పెట్టుకొని పూజ చేసుకొని వెళ్ళిపోయామన్నమాట. అక్కడికే లేట్ అయిపోయింది, సో అందుకోసం అని చెప్పి టెంపుల్ క్లోజ్ చేసేసారు. సో ఇక్కడ చూస్తున్నావు కదా, ఇవి రుద్రాక్ష పూలు అనమాట. ఇవి శివునికి చాలా చాలా మంచిదండి పెడితే. ఈ పూలు వచ్చేసి వీటిని రుద్రాక్ష పూలు అంటారు. ఇంకా మరి డిఫరెంట్ ప్లేసెస్లో ఏమంటారో తెలియదు, కానీ వీటిని మాత్రం మేమైతే రుద్రాక్ష పూలు అంటాము. శివునికి చాలా ముఖ్యము. ఆ విధంగా ఇక్కడ టెంపుల్స్ అన్నీ క్లోజ్ చేసేసుకున్నాక చెప్పాను కదా ఇక్కడ మనకు కృష్ణా రివర్ అనేది ఉంది. సో ఇప్పుడైతే మనము కృష్ణా రివర్ దగ్గరికి వెళ్ళిపోదాము. ఫైనల్గా అయితే మేము కృష్ణా రివర్ దగ్గరికి వచ్చాము. బట్ ఇక్కడ వాటర్ ఉండవేమో అనే ఎక్స్పెక్టేషన్స్తో మేము ఇంటి దగ్గరే ఫ్రెష్ అప్ అయి వచ్చామన్నమాట. బట్ ఇక్కడ వాటర్ అయితే మరీ హెవీగా లేవు కానీ, బట్ ఓకే, మనం స్నానాలు చేయడానికి సరిపడేలాగా వాటర్ అనేది ఉన్నాయి. మామూలుగా పుష్కరాలప్పుడు మనకు పైన వరకు వాటర్ ఉంటాయండి, ఇప్పుడు వాటర్ ఫ్లోయింగ్ తక్కువ ఉంది కాబట్టి చాలా తక్కువగా ఉన్నాయి. అందుకని మేము ఇంటి దగ్గరే ఫ్రెష్ అప్ అయ్యేసి వచ్చాము. వాటర్ మరీ బాగాలేకపోయినా కుదరదు కదా చేయడం కోసం అని చెప్పి. ఇప్పుడు నేను వస్తున్నా కదా అక్కడికన్నా కానీ ఇంకా పై వరకు వాటర్ ఉంటాయి పుష్కరాలప్పుడు. అలాగే రైనీ సీజన్లో కానీ ఫుల్గా వాటర్ అనేది ఇక్కడ ఉంటుంది. వాటర్ కానీ పర్లేదు, బాగానే ఉన్నాయి. అలాగే కొంచెం క్లీన్గానే ఉన్నాయన్నమాట. సో మేమందరం చేయలేకపోయినా మా వాడు మా చిన్నోడు మాత్రం ఇక్కడ మరి స్నానం చేశాడు. సో ఇప్పుడైతే మావాడు
ప్రశాంతంగా బాగా ఎంజాయ్ చేస్తూ, అలాగే తనకు సూర్య నమస్కారం ఎలా చేసుకోవాలి అనేది కానీ ఇక్కడ నేర్చుకున్నాడు అన్నమాట. బట్ ఇలా వాటర్లో వెళ్ళేటప్పుడు మాత్రం సింగిల్గా అయితే పంపించకండి, వాళ్ళకి తెలియదు కాబట్టి ఎలా వెళ్ళాలి ఏమి అనేది. ఎవరో ఒకరు మనం పక్కన ఉంటేనే చాలా మంచిది. పిల్లలు మనం వెళ్ళి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు ఒప్పుకోరు, కానీ సింగిల్గా అయితే వదలకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు వచ్చేస్తుంది.